हाय फ्रेंड्स मन मीटर जैकेट क्लॉथ एला कट चेसुकोवाली चुप्तानु इप्पुडु मीटर जैकेट क्लॉथ लो चेतुलेट तीसुकोवाली नडुमेट तीसुकोवाली कंटेट तीसुकोवाली अनि चेप्पि चाला मंदि तेलियदु लेदु दानि गुरिंचि इप्पुडु मीकु ई वीडियो नेनु मीटर क्लॉथ एला कट चेयालन्नदि नेनु चेप्तानु फ्रेंड्स नेनु ముందుగా నా ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది మీటర్ బ్లౌజ్ క్లాత్ దీన్ని ఇలా ఉంది చాలా మంది ఇలానే కట్ చేస్తున్నారు హ్యాండ్స్ ఇలా వేస్తున్నారు ఇక్కడ చాలా మందికి క్లాత్ రావట్లేదు హ్యాండ్స్ లావు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్దోళ్ళు కాబట్టి మీటర్ ముక్క తీసుకుంటారు దాని గురించి హ్యాండ్స్ ఎలా తీయాలి ఇప్పుడు ఇటు తీయాలి అనేది మీకు వివరంగా నేను చెప్తాను ఫ్రెండ్స్ అవును కదా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కట్టం చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఇది ఫ్రెండ్స్ ఓకే మనం లాగేయకూడదు లాగేయకుండా మీడియంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ 26 ఉంది ఇది ఈ పెడల్పు నడుము బారు ఫ్రెండ్స్ 13.5 ఉంది 20.5 13.5 ఈ షోల్డర్ మనం ఇలా కొలవకూడదు ఫ్రెండ్స్ తర్వాత నేను చెప్తాను ఈ విధంగా ఓకే 13.5 కింద మనం ఖర్చుకు తీసాం కొంచెం పైన కూడా ఖర్చు పెట్టుకోవాలి ఇది 20.5 పది పావు పెట్టాం సగం ఇప్పుడు మనం సంఖ తీసుకోవాలి చేతులు ఎంత దింపుకోవాలి సంఖ బాగానకని చెప్పి చూడండి ఫ్రెండ్స్ 8 ఉంది ఇది క్రాస్ చూసుకోండి లాగి చూసుకోండి కరెక్ట్ గా 8.8 పావు ఉంది ఓకేనా 8 పావు అంటే నేను పెట్టేది 3వ వంతు పెడతాను ఫ్రెండ్స్ 3వ వంతు అంటే 8 లో సగం 4 4 సగం 2 ఫ్రెండ్స్ ఈ 2 ఉంగరాలు తీసేసి మన 8 ని పెట్టుకోవాలి 8 బాగుంది కాబట్టి ఒక పాయింట్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ అంటే 6 ఉంగరాలు ఫ్రెండ్స్ 6 దిగింది సంఖ భాగం 6 6 పాయింట్ పెట్టాం ఫ్రెండ్స్ అదే 6 పాయింట్ మనం షోల్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ లక్క పెర్ఫెక్ట్ గా ఉంటది ఫ్రెండ్స్ 6 పాయింట్ షోల్డర్ పెట్టేసుకొని మనం కచ్చు కూడా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది భుజం ఎంత ఉందో చూసుకోండి ఖర్చు వదిలేసి ఇది అసలు మన ఖర్చు కరెక్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది సగం మడుచుకోండి కరెక్ట్గా నడుము కూడా కరెక్ట్గా చూసుకోండి మెడ కింద ఖర్చు పెట్టేసుకోండి పైన కూడా ఖర్చు పెట్టేసుకోండి ఓకేనా
ఫ్రెండ్స్ ఇది అంగుళనార కాడి నుంచి రెండు అంగుళాల దాకా మన ఇష్టం ఫ్రెండ్స్ ఎంత పెట్టుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇది కూడా కొలుచుకోండి మూడు పావు ఇది మూడు పావు సేమ్ ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కాకపోతే నేను ఇది మెడ కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను నేను మీకు మీటర్ క్లాత్ ఎలా చూపించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోసం ఇది పెట్టాను నేను అయితే దీనికి బ్లౌజ్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది దాని గురించి నేను మెడ కట్ చేయట్లేదు మీకు మెడ కట్ ఇవ్వండి చూపెడతాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అడ్డం చేసుకుందాం చేసుకుని బ్యాక్ ఈ పక్క తీసుకుందాం ఫ్రెండ్స్ మనం లైట్గా ఇక్కడ షేప్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ వచ్చింది మనకి ఎనిమిది పాయింట్ ఇక్కడ కొలుసుకుంది ఫ్రెండ్స్ రాజుగా కరెక్ట్గా ఎనిమిది పాయింట్ వచ్చేసింది సంఘభాగం కరెక్ట్గా వచ్చేసింది నేను నడు ఇది తీయట్లేదు ఓకేనా అంత రౌండ్గా కట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఛానల్ పేరు ఎస్ఆర్ ఫ్యాషన్స్ సారీ ఎస్ఆర్ టైలర్స్ హే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నడుము తీసుకున్నాం చేతులు ఎలా తీయాలి అనేది ఇలా అయితే షేమ్ ఇప్పుడు ఎలా ఉంది ఇది అలా పెట్టేసి ఫ్రెండ్స్ చేతులు ఇటు తీసుకోవాలి ముందుగా చేతులు తీసేద్దాం మనం ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ సైడ్ తీస్తున్నాను చేతులు సెట్ చేసి మామూలుగా అంచు తక్కువ ఇస్తున్నాను మనకు చేతులు ఉండవు కాబట్టి ఇక్కడికి ఈ చేతి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటే అలా పెట్టేసేయండి సేమ్ మెజర్మెంట్ ఇది అసలు పెట్టేసాం ఖర్చు కూడా పెట్టేసాం ఇక్కడ ఇది అసలు ఖర్చు ఓకే ఫ్రెండ్స్ సుమారు పెట్టుకున్నాం అనమాట మనం ఇప్పుడు మనం కొలుచుకుందాం ఈ మూల నుంచి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ మూల నుంచి స్ట్రైట్ స్ట్రైట్ ఏడున్నర ఉంది ఈ సైడ్ కొలబాగండి ఫ్రెండ్స్ సైడ్ కలిస్తే ఎక్కువ వచ్చేసింది కొద్దిగా అటు ఇటుకన్నా ఎక్కువ వచ్చేసింది ఇది అలా కాకుండా ఏడున్నర ఓకేనా ఏడున్నర స్ట్రైట్ ఇక్కడ పెట్టేసుకోండి ఏడున్నర స్ట్రైట్ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్టగా రెండు అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ రెండు అంగుళాలు కాడ నుంచి పై ఫ్రెండ్స్ అలా రావాలి పైకి సుమారుగా ఎంత వచ్చింది చూసుకుంటుంది ఫ్రెండ్స్ ఇది మ్యాగ్జిమ్ మూడు అంగుళాలు రావాలి ఫ్రెండ్స్ ఇది ఒక పావు ఇంచు తగ్గింది కాబట్టి కిందకి వెళ్దాం తర్వాత పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ పైన అక్కడ ఇప్పుడు మనం ఈ రెండు చూసుకోవాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది చూసారా మనం ఇక్కడ ఎన్నర అది అట ఎంత ఉందో అట పెట్టేసుకున్నాం ఇది ఆరించులు కింద దింపాం ఫ్రెండ్స్ ఆరించులు దింపామంటే పైన ఖర్చు తీసేసి కరెక్ట్గా కొలుచుకుంటే మన కాటికి ఈ కాటికి సరిపోయింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుంట తీసుకుందాం ఎదా ఫ్రెండ్స్ ఎదర ఫ్రెండ్కి లైట్గా కదా మనం గుండ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా రా ఫ్రెండ్స్ ఈ మొక్క మిగిలింది ఇక దీంట్లో మనం ఫ్రెండ్లీ తీసుకోవాలి ఎలా అయినా వేసుకోవచ్చు మనం ఇలా అయినా వేసుకోవచ్చు మన నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలా అయినా తెప్పుకోవచ్చు దీన్ని ఎటైనా తీసుకోవచ్చు మనం క్రాస్ కటింగ్ ఇది ఓకే ఫ్రెండ్స్
వేసుకున్న క్రాస్ గా దీనికి 200లు మనం పైకి మొడుచుకుంటాం 2 2 బోదాగా సుమారుగా అంటే అడ్డ రౌండ్ కైతే స్టైల్ గా చేసుకోండి ఇది కింద క్రాస్ బట్ కోసం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది మేడం మనం కట్ చేసుకోవాలి కాబట్టి सुमार फ्रेंड्स मेड कोसम तरह कटे फ्रेंड्स मेड इन कटे दाने की वर्क फ्रेंड्स बैक साइड दी वर्क मोतम रहा दादी अंतर वो काबी दिन मन तरह वर्क चूसी ब्लौज चूसी दाने बटी मेड कटम पैक बाध लेने दिन अलग कटे इधर बदर सैड फ्रंट रउंड तिपेको ఓకేనా ఇప్పుడు మనం కరెక్ట్ గా వచ్చిందా లేదో ఒకసారి మళ్ళీ ఒకసారి కొల్చుందాం ఇక్కడ సైడ్ ఇక్కడ పైన కచ్చు ఆ సైడ్ కచ్చు ఈ సైడ్ కచ్చు తీసేయండి తీసి లైట్ గా మనకి ఇట కొల్చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇట కూడా మనం కచ్చు తీసుకుంటాం కాబట్టి ఇట కూడా కచ్చు వచ్చేసింది కరెక్ట్ గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది అసలు అంటే మీకు అర్థమైంది చూడండి ఇది అలా చూసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఉంది కదా క్రాస్ బెల్ట్ కి అసలు పెట్టేసాం అన్నట్లకి मन के दाट्स पड़ता दाट्स कोसम खर्च फ्रेंड्स मत मूड तीसा इंकना मन इपड़ी फ्रंट का नेन इलाने चूंत चाल मंदी कट्टिंद आईना चूँ फ्रेंड्स इधी संबंध लेकिन मन टेप कोलत मन की अवसर काबी कट्टा फ्रेंड्स ब्लौज मन सारी सांटे तक वस्तुएं दिन गुरी नैन चूँ फ्रेंड्स కొంచెం పైకి వెళ్ళిన తర్వాత లైట్ మళ్ళీ దాంట్లో కలిపి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇదే కొంత తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోండి ఫ్రెండ్స్ लागते फ्रेंड क्रास कटिंग इतनी लाग बे लाक लाइट मन के अंदर लाइट चूस इधे पद नर वे फ्रेंड्स ओके पद नर कटेकोवाली पद नर कटेश खर्च तीसा ओकेना पद नर पेट इन मन दाट्स एलावाली एंतोवाली अच्छे इला मार्क इक खर्च वे इधे मल्ल जॉइंट दी मार्क इक कट्टे फ्रेंड्स उप तुपा ब्लौज की अंत मन के दाड़स दीन अंत उ फ्रेंड्स ओके मन अर्दों इला रहा फ्रेंड्स इला इकोटी फ्रेंड्स इला मन के सुमार टाइप आगेपो फ्रेंड्स इकड़ा रेंज आगे फ्रेंड्स ओकेना फ्रंट इन मन बैक इला कदा
అట్లా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది అసలు నడుము, ఇది మనకి ఇక్కడ ఉన్న ఖర్చు ఫ్రెండ్స్. మనకు ఎంత కావాలంటే ఇది పెడతాం కదా ఖర్చు, ఇది ఖర్చు దాట్స్ కోసం ఒక 30 ఇంచ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది లైట్గా ఇక్కడ క్రాస్ ఇచ్చేసుకోండి. చాలా మంది క్రాస్ ఇవ్వరు ఫ్రెండ్స్, క్రాస్ ఇచ్చుకోండి, లైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇప్పుడు క్రాస్ వెళ్ళి తీసుకుందాం ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగా వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, మనం ఆ ఆది బులుజుతో సంబంధం లేకుండా మనం 30 ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను 2 ఖర్చులు ఇటు వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్, ఇది పైకి తెలుసు కాబట్టి 30 ఇంచ్. ఓకేనా, 2.5 వచ్చింది ఇక్కడికి. 30 ఇంచ్ పైకి పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి జాయింట్ కాడ నుంచి ఇక్కడ 2.5 ఫ్రెండ్స్, క్రాస్ బెల్ట్ కోసం. మీటర్ ముక్క ఉన్నప్పుడు, మీటర్ క్లాత్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు అడ్డం వేసుకోండి క్లాత్. నీరు వేసుకుంటే మీకు చేతులు అవి కట్ అవ్వు, సంకల్లో ముక్కలు అవి పడతా ఉంటాయి. మీరు గుర్తు పెట్టుకోండి, చాలా మంది మీటర్ ముక్క ఇచ్చినా సరే సంకల్లో ముక్కలు వేస్తూ ఉంటారు, మధ్యలో ముక్క వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఓకే, ఇది ఎంత ఉందో అంత ఇక్కడ పెట్టేశాం. 2 ఖర్చులు తీసేసి 2 ఖర్చులతో గాజ్ బెల్ట్ పైన ఉక్సులు పెట్టి, గాజులు పెట్టి సైడ్ పెట్టేశాం. మనం ఇక్కడ ఉన్నారనుకున్నాం ఫ్రెండ్స్, ఉన్నారు పెట్టేసాం. ఉంటుందంత ఓకే ఫ్రెండ్స్, ఇది క్రాస్ బెల్ట్. ఓకేనా, ఓకే, ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు నడుము ముక్కలు కట్ చేసుకుందాం దీంట్లోనే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి కొత్త కొత్త వీడియోస్ పెడతా ఉంటాయని ఏం డౌట్ ఉన్నా సరే నన్ను అడుగుతూ ఉండండి, కామెంట్స్ రూపంలో నేను పెడతా ఉంటాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇరవై మొక్కలు ఉచ్చులు పెట్టి కాజలు పెట్టి కూడా తీసేద్దాం దీంట్లో. కొద్దిగా ఫాస్ట్గానే కట్ చేశాను ఇది నేను. మీకు నా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఉచ్చులు పెట్టి కాజలు పట్టేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ ఇటు పెట్టాం కాబట్టి మనకి ఏమాత్రం ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాగుతుంది కానీ పీకుతుంది కానీ ఏమి ఉండదు, కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా సరే సంకల్పం ముడతలు కానీ అది కానీ ఇది కానీ మీకు అన్న డౌట్ ఉంటే ఏమన్నా సరే నన్ను అడగండి, కామెంట్ రూపంలో నన్ను పెట్టండి నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది ఇంతే. ఇది ఇది లైనింగ్ మీకు మీటర్ క్లాత్ కాదు, మీటర్ క్లాత్ ఎట్లా కలిసి చేయాలని చెప్పి నేను చూపెడతాం కోసం వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే.